नमस्ते वेलकम टू मेटा न्यूज मुंदुगा ई वीडियो नी लाइक चेंडी शेयर चेंडी मरी इंट्रेस्टिंग पॉलिटिकल अपडेट्स कोसम मेटा न्यूज नी सब्सक्राइब चेंडी इक मैटर लोकी वस्ते ऐदेळ्ळु तन पालनलो एंत अविनीति अक्रमालु जरिगायो एंत मंदि इब्बंदुलु पड्डारो जगन मर्चिपोयिनट्टुन्नारु नालुगु नेलल कूटमि पालनपैन तरचु विमर्शलु चेस्तुन्न माजी सीएम जगन आंध्रप्रदेश दोपिडी राज्यमेल्तनंटू व्याख्यानिंचडं पैन भिन्न अभिप्रायालु व्यक्तं अवुतुन्नायि గురువింద గింజకు తన కింద నలుపు కనిపించినట్టుగా జగన్ తన పాలనలో అస్తవ్యస్త విధానాలు నిరంకుశ పద్ధతుల్ని మర్చిపోయారు పంచభూతాలను చెరబట్టి లక్ష కోట్లు దోచేసిన వైనాన్ని జనం మర్చిపోలేదు కానీ జగన్ మాత్రం తన పాలన గురించి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారానికి తెరలేపారు జగన్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ఇప్పటివరకు ప్రవేశపెట్టలేకపోయిందని జగన్ విమర్శించడానికి కారణం కూడా ఆయనే ఒక రాష్ట్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఆర్థిక వనరులు ఉండాలి అప్పులపై రాష్ట్రాన్ని నడిపిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి చూస్తే మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది 2019 నుంచి 24 వరకు సీఎం గా ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఖజానాను పూర్తిగా ఖాళీ చేయడంతో పాటు ఆదాయ వనరులు పెంచేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదనేది బహిరంగ రహస్యం చెప్పుకోదగ్గ పరిశ్రమలు తీసుకురావటంలో జగన్ ఫెయిల్ అయ్యారు అది అందరికీ తెలిసిందే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దారుణంగా పడిపోయాయి వలసలు పెరిగాయన్న సంగతి కూడా జగన్కి తెలిసినట్లేదు గతాన్ని మర్చిన జగన్ ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో కూటమి నేతలు జగన్కు కౌంటర్ ఇస్తున్నారు రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు సర్వనాశనం చేసి వదిలేయడంతోనే ఈ దిక్కుమాలిన పరిస్థితి దాపరించిందని రాష్ట్రంలో ఆర్థిక వనరులను ఆదాయ మార్గాలను పెంచే పనిలో ప్రభుత్వం ఉందని గత వైసీపీ ప్రభుత్వంలాగా అంకెల గాలిడితో ప్రజలను మోసం చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కోటమి నేతలు గట్టిగా చెప్తున్నారు జగన్ పాలనలో అన్నిటినీ దోచుకుని వైసీపీ నేతలే పంచుకుని తినేశారు అందుకే జగన్ తరుచుగాని డీబీటీ విధానాన్ని అవలంబించేవారని బటన్ నొక్కేది జనం కోసం కాదని విమర్శలు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు మంత్రులు ఏ విధంగా దోచుకున్నారో ఇప్పుడు నమోదవుతున్న కేసులే దానికి నిదర్శనం జగన్ పాలనకు విసిగిపోయిన జనం సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఒక మూల కూర్చోబెట్టారన్న విషయం జగన్ మర్చిపోయినట్టున్నారు వివిధ కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ నేతలు నీ ఆదేశాన్ని అడ్డదిడ్డంగా అమలు చేసి జైల్లో ఉన్న అధికారుల్ని అడిగితే ఎక్కడ దోపిడీ జరిగిందో వివరిస్తారు ప్రభుత్వంలో జరిగే అవకతవకల్ని ప్రశ్నించే వారిపైన వేధింపులు అక్రమ కేసులకు వైసీపీ ప్రభుత్వం కేరాఫెటర్స్ గా నిలిచిందని బాధితుల్ని ఎవర్ని అడిగినా పోసగుచ్చినట్టు కదలకదలగా చెప్తారు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలను విమర్శించడం ఫేక్ ప్రచారం చేయడం తప్ప వైసీపీ వల్ల జగన్ వల్ల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం లేదంటున్నారు నీ మీడియాతో కూటమి ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంటే కడుపు మంటతో చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా రోతరాతలు రాయిస్తున్నారు వరద సహాయక చర్యల్లో బాధితులు అందించిన భోజనాలు 139.75 కోట్లు ఖర్చైందని ప్రభుత్వం ప్రకటించింది దాన్ని నువ్వేం చేసావు 368 కోట్ల రూపాయలని అబద్ధం చెప్తున్నావు కొవ్వొత్తులు అగ్గిపెట్టలకు 23 లక్షలు ఖర్చు చేస్తే దాన్ని 23 కోట్లంటూ ఫేక్ బుద్ధితో వక్రంగా ఆలోచించి ఫేక్ లెక్కలు చెప్తున్నావు కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవాలన్నది లేదు వరద బాధితులకు ఏ భోజనం ఎక్కడ పెట్టాం వరద సహాయక శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేశామో నీకెలా తెలుస్తుంది జనం సొమ్ముతోని అప్పనంగా 12.85 కోట్లతో ఇనప ఫెన్సింగ్ వేసుకున్న తాడేపల్లి ప్యాలెస్ కథ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు నువ్వేం చేస్తున్నావు ఫేక్ ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్నావు తాడేపల్లిలో ఉండకుండా తుర్రుమని బెంగళూరుకి ఎగిరిపోతావంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో జగన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి